ఈ బెడ్ ని ఖాళీ చేయాలి. పేషెంట్ ని స్ట్రక్చర్ మీదకి షిఫ్ట్ చేయండి. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి ఇది? బిల్ పే చేస్తానంటున్నాడు కదా, పేషెంట్ కి ట్రీట్మెంట్ ఆపేయడం ఏంటి? ఇది ఫ్రీ సర్వీస్ సెంటర్ కాదు. మీరు హ్యూమానిటీ లేకుండా మాట్లాడతారేంటండి? మాకు కావాల్సింది ఇలాంటి నీతులు సలహాలు కాదు. తీసుకెళ్ళండి. ఆగండి ఆగండి, స్పృహలో లేని పేషెంట్ ఎలా తీసుకెళ్తారండి? డబ్బులు కడతారని చెప్తున్నాను కదండి. ఈ బ్యాగ్ నీదేనా? నాదే. తీసుకెళ్ళు. అద్దెల్లు ఖాళీ చేయిస్తున్నట్టు ఇలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారేంటి? టైం అనేది ఇవ్వరా? చెప్పేది వినరా అసలు? భరత్, ఈ ఫోటో ఎక్కడిది? ఇది నీ దగ్గరుందేంటి? ఆ ఫోటోలో ఉన్నది మా అక్క అండి. మా అక్కని వెతకడం కోసమే మా అమ్మ నేను హైదరాబాద్ వచ్చాం. చిన్నప్పుడు తప్పిపోయిన మా అక్కను వెతకడం కోసమే మా అమ్మ నేను ఈ ఊళ్ళో ఉన్న చాలా అనాథాశ్రమాలు తిరిగాం. అమ్మకి ఆరోగ్యం బాగలేకపోతే ఇక్కడికి తీసుకొచ్చాను. భరత్, ఈ ఫోటోలో ఉన్న మీ అక్క ఎవరనుకుంటున్నావు? నేనే, అది నేనే. అయ్యో చూడు, ఇది చూడు, ఇది నా చిన్నప్పటి ఫోటో. ఇదిగో నేనే మీ అక్కని. ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లలకి అమ్మ అవసరం చాలా ఉంటుంది. మీ పాప అదే పనిగా వాళ్ళమ్మని గుర్తు చేసుకుంటుంది. ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పండి. త్వరగా ఫోన్ చేయరా. అవని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఎవ్వరికీ తెలియకుండా వెళ్లడమే కాకుండా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి మావయ్య? భయపడాల్సిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు, అవసరమైతే నాకు కాల్ చేయండి. ఓకే డాక్టర్. చిట్టి తల్లి, అమ్మా కళ్ళు తెరువమ్మా. చిట్టి తల్లి, అమ్మా. అమ్మా ఆరాధ్య, అమ్మా అమ్మా. చెప్పకుండా వెళ్ళడం ఏంటమ్మా? వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగాలి కదా. మాకసలు వెళ్ళినట్టే తెలియదురా. అమ్మా, సిగ్నల్ కలవకపోయినా కూడా ఒక్కోసారి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. స్విచ్ ఆఫ్ అని వస్తుందా? బుద్ధి లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఏంటరా? డాక్టర్ గారు ప్రమాదం ఏం లేదని చెప్పారు కాబట్టి సరిపోయింది. అదే సీరియస్ అయ్యుంటే ఏమయ్యేది? ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిందంటే తను ఎక్కడున్నదని తెలియకూడదనే అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందేమో బావుగారు. అవని నీకోసం అందర్నీ రెచ్చగొట్టి రెడీ చేశాను. నువ్వొచ్చాకుంటుంది నీకు. నా వాళ్లైన మిమ్మల్ని అభిమానించి ఆప్యాయంగా చూసుకుంటారు. మీ వాళ్ళు అర్థం చేసుకుంటారు, కాని సమాజం అర్థం చేసుకోదమ్మా. అసలు నీలాంటి అనాథల్ని ఇలాంటి ఫంక్షన్లకి రానివ్వడమే తప్పు. నువ్వు అనాథాశ్రమంలో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్ని అవమానాలు భరించుంటావు? ఇదేం నీకు కొత్త కాదు కదా. తండ్రెవరో తెలియని నిన్ను చిన్న చూపు చూడటమే కాదు, నీతో పాటు నీ భర్తని, నీ పిల్లల్ని, నీ అత్తింటి వాళ్ళని అందర్నీ అవమానిస్తారమ్మా. భర్తతో రాలేని నన్ను ఎన్ని విధాలుగా అవమానించారో, నన్నెంత చులకనగా చూశారో నాకు తెలుసు.
నేను బాధపడని రోజంటూ లేదు. నేననుభవించిన పరిస్థితి నీకు రాకూడదనే చెప్తున్నాను. గుండె రాయి చేసుకున్నాను కాబట్టే అవన్నీ తట్టుకోగలిగాను. ఆ నరకం నువ్వు భరించలేవమ్మా. అందుకే నా గురించి కాని నీ తమ్ముడి గురించి కాని మీ వాళ్ళకి చెప్పనని నాకు మాటివ్వు. ఇవ్వమ్మా, ఈ అమ్మ కోసం నువ్వు మాటివ్వలేవా? నా కూతుర్ని నా కళ్ళ ముందే ఎవరైనా అవమానిస్తే తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. ఈ అమ్మని బాధ పెట్టకూడదు అనుకుంటే నువ్వు నాకు మాటివ్వు. ఎలాంటి గొడవలు లేకుండా, కొట్లాటలు లేకుండా మీ ఇద్దరి మధ్య ఇలా దూరం పెరగటం నా కొడబాధగానే ఉందక్కా. కోపం అనేది ఎవరికైనా వస్తుంది, అంత మాత్రాన దూరం పెరిగిపోయినట్టా? అయ్యో అక్క, కోపాలు, పంతాలు, పౌరుషాలు ఇవన్నీ దూరం పెరగటానికి చాలా హెల్ప్ అవుతాయక్కా. కోపాలు, పౌరుషాలు కొద్దిసేపటి తర్వాత తగ్గిపోతాయి కాబట్టి వాటి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాని అపార్థాలనేవి మాత్రం చాలా డేంజరక్కా. అవి కాపురాన్ని, కొంపల్ని కూడా కూల్చేస్తాయి. నువ్వు నిజం చెప్పడం లేదని బావగారు నిన్ను అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకోవడం అంటే డేంజర్ కదక్కా. నేనేంటనేది మీ బావగారికి తెలుసు కాబట్టి ఆయన నన్ను అపార్థం చేసుకున్నా నష్టమేం లేదు. నష్టం జరగకముందు అందరూ ఇలాగే అనుకుంటారక్కా, జరిగిన తర్వాతే బాధపడాల్సొస్తుందక్కా. నేననుకోవడమేంటంటే నువ్వు ఎక్కడికి వెళ్లావో, ఎందుకు వెళ్లావో నిజం చెప్తే తప్ప బావగారు నిన్ను క్షమించరక్కా. నువ్వు బావగారికి చెప్పకుండా దాస్తున్న ఆ సీక్రెట్ ఏంటో నాకైనా చెప్పొచ్చు కదా. నేను నీకు ప్రియతమైన శత్రువుని కాబట్టి ఆ సీక్రెట్ ఏంటో నాకు చెప్తే అది నాకు హెల్ప్ అవుతుందని చెప్పడం లేదు కదూ. మనం ఒకరి మీద ఒకరం గెలవాలనుకునే శత్రువులం కాబట్టి నువ్వు చెప్పేది నేను, నేను చెప్పేది నువ్వు తెలుసుకోవడమే కదా మన ఇద్దరి పని. కోపమనేది గాలివానలా వచ్చి వెళ్ళిపోవాలి కాని పోటెత్తిన వరదలాగా ఉండకూడదండి. నేను మీ భార్యనండి, మీ శత్రువు నేను కాదు కదా. ఆరాధ్యకల జరుగుండకపోతే మీకు నా మీద కోపం వచ్చుండేదా? కాదు కదా. అలా జరుగుతుందని నేను ముందుగా ఊహించలేదు కదా. అది కూడా అర్థం చేసుకోలేరా? మన ఆరాధ్యకు అలా జరగడానికి నేనే కారణం అనుకుంటే నన్ను క్షమించండి. మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను. మీరు మీ భార్యను కూడా క్షమించలేరా? ఎప్పట్లాగే నాతో ఉండొచ్చు కదండి. మీరిలా అంటే ముట్టనట్టుగా ఉంటే నేను కూడా మీతో మాట్లాడను. భర్తల మీద అలిగిన భార్యలు పుట్టింటికి వెళ్ళిపోతామంటారు. నేనెలా వెళ్ళనని మీకు తెలుసు కాబట్టే కదా ఇంతలా చేస్తున్నారు. మాట్లాడనని చెప్పి మాట్లాడుతున్నావేంటి? మీరు కూడా మాట్లాడతారని. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి నీ నుంచి ఏదైనా మిస్టేక్ జరిగితే నేను అస్సలు ఎక్స్క్యూజ్ చేయను. ఇంకెప్పుడు పొరపాటు జరగదు. థ్యాంక్స్. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది?
ముసురు పట్టిన వాన వెలిసిపోయినట్టుగా ఉంది. అయితే నేను గొడుగు రెయిన్కోట్ తీసుకెళ్ళక్కర్లేదన్నమాట. ఇలా పొడుస్తావనుకుంటే కూల్ అయ్యేవాడే కాదు. అమ్మ లోపలుందా నానమ్మా? ఎక్కడికి వెళ్ళింది? ఓహో, గుడికెళ్ళారా? అవని కూడా వెళ్ళిందా? సరే. అవని 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 లేనట్టుందే. నానా. ఎరా, ఫైల్ తీసుకున్నావా? ఇప్పుడే ఇంటికి వచ్చాను నాన్న, చూస్తున్నాను, తీసుకొనొస్తాను. సరే, త్వరగా తీసుకుంరా. అలాగే నాన్న. ఫైల్ కనిపించడం లేదేంటి? అవని ఎక్కడైనా పెట్టిందా? అవని అవని కిచెన్లో ఉండుంటే వినపడుతుందే, పలక్కపోవడం ఏంటి? ఎక్కడుంది? ఏనెందుకు ఫోన్ చేస్తున్నారు? అమ్మా, ఒక నిమిషం, మీరెవరూ మాట్లాడకండి. ఏంటండి? ఎక్కడున్నావు? పదండితే పద, వస్తావమ్మా, రా. ఎక్కడున్నావంటే ఏం మాట్లాడలేదేంటవని? అత్తయ్య, పల్లవి, ఆరాధ్య గుడికెళ్లారండి. నాకు కొంచెం తలనొప్పిగా ఉందని నేను వెళ్ళలేదు. మన గదిలోనే బెడ్ మీద నిద్రపోతున్నాను. ఇప్పుడే మీరు ఫోన్ చేస్తే మెలకు వచ్చింది. చెప్పండి.